శ్రీమతి శారద గారికి ఉండేటువంటి అతి తక్కువ సమయాన్ని మనందరికీ కేటాయిస్తూ అనేక రకాలైనటువంటి పిండి వంటల గురించి కానీ లేదా విహారయాత్ర ప్రదేశాల గురించి కానీ చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా కుటుంబం యొక్క సహకారం ఉంటే తప్పనిసరిగా ఎన్నైనా సాధించవచ్చు అని చెప్పడానికి శారద గారి ఛానల్ చాలా బాగా నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఈ ఛానల్ ని ఎడిట్ చేయడంలో లేదంటే కనుక మెరుగులు దిద్దడంలో చాలా చక్కటి ప్రతిభను కనబరుస్తున్న మూలన ఎంతో మంది యొక్క ఆదరణని పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోంది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత మంది సబ్స్క్రైబర్స్ పెరగాలి, మంచిగా అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చక్కగా ఉపయోగపడాలి అని ఆశిస్తూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈరోజు మా ఊరి దేవాలయంని మీ అందరికీ ఒకసారి చూపించాలనుకుంటున్నాను. చూసేయండి, మా ఊరి దేవాలయము ఉమా అగస్తేశ్వర స్వామి వారి దేవాలయం అండి. ఇది శివుని ఆలయం అన్నమాట. దీనికి ఈ శివాలయం మనకి ఉమా అగస్తేశ్వర స్వామి అనే పేరు. అగస్త మహర్షి ప్రతిష్ఠించిన లింగాకృతి కావటంతో ఆ మహర్షి పేరిట ఉమా అగస్తేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వము శ్రీ అగస్త్య మహర్షి వాతాపి ఇతాపి అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించి బ్రహ్మహత్య దోషము నివృత్తి కొరకు ఇచ్చట ఈశ్వర ప్రతిష్ఠ చేసినట్టుగా పురాణ ప్రతీతి. నాటి వాతాపిపురం నేడు తాపేశ్వరముగా పిలువబడుచున్నది. పూర్వకాలం నందు ఈ గ్రామంలో వాతాపేశ్వరుడు పీతాపేశ్వరుడు ఉండేవారు. వారిద్దరూ దారిని పోయే బాటసారులను ఇబ్బంది పెట్టేవారు. అది ఎలా అంటే, ఆ బాటసారులను పీతాపేశ్వరుడు మానవ రూపం దాల్చి, మీరు చాలా అలసిపోయారు, మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించి సేద తీరండి అని ఆప్యాయంగా మాయ మాటలతో నమ్మించేవాడు. అట్టి సమయంలో వాతాపేశ్వరుడు అనే రాక్షసుడు ఆహారంగా మారి ఆ బాటసారులకు భోజనం పెట్టేవారు. అది తిన్న బాటసారులు విశ్రాంతి తీసుకున్న సమయంలో పీతాపేశ్వరుడు అనే రాక్షసుడు వాతాపి ఆవాహయామి ఆవాహయామి అని పిలిచేవాడు. అప్పుడు వాతాపేశ్వరుడు పొట్ట చీల్చుకుని బయటికి వచ్చేవాడు. అప్పుడు ఆ బాటసారులు చనిపోయేవారు. వారి దగ్గర ఉన్న నగలు డబ్బులు తీసుకుని వారు జీవనం సాగించేవారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడి అక్కడ తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షి మునిని దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుల బారి నుండి తమని కాపాడమని వేడుకొనగా, అప్పుడు అగస్త్య మహాముని బాటసారి రూపంలో వెళ్ళి పీతాపేశ్వరుడు ఆతిథ్యం స్వీకరిస్తూ వాతాపి జీర్ణం అన్నాడు. అప్పుడు లోపల ఉన్న వాతాపేశ్వరుడు జీర్ణమైపోయాడు. అప్పుడు పీతాపేశ్వరుడు బయట నుంచి ఆవాహయామి వాతాపి వాతాపి ఆవాహయామి అని ఎంత పిలుస్తున్నా వాతాపేశ్వరుడు రాలేదు. కడుపులోనే జీర్ణమైపోయాడు. ఆ పీతాపి అనే రాక్షసుని కూడా ఆ మహాముని అగస్త్య మహాముని సంహరించి ప్రజలకు రాక్షసుల బాధ నుండి విముక్తిని చేశారు. అప్పుడు వాతాపిపురము నేడు తాపేశ్వరంగా పిలువబడుచున్నది. ఇచ్చట శ్రీ స్వామివారు పశ్చిమ భాగాన వెలసి ఉన్నారు. ఈ దేవాలయంలో ఉత్తర దిశగా పుణ్యభాగ నది ప్రవహించుట చేత దేవాలయమును దర్శించినంత మాత్రాన కాశీక్షేత్ర దర్శన ఫలం ప్రాప్తించునని పీఠాధిపతులు పండితులు చెప్తున్నారు. ఈ దేవాలయంలో సీతారామాలయం సంతోషమాత టెంపుల్ ఉంటాయి, వాటిని కూడా దర్శించుకుందాం రండి. ఇది రామాలయం. గుడికి మరమ్మత్తులు జరుగుతున్నాయండి, అందుకని కలర్స్ అవి వేసి లేవు. ఇంకొకసారి ఎప్పుడైనా గుడిలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ నేను మీకు ఒకసారి తీసి చూపిస్తాను. ఇదిగోండి సీతారాములు, లక్ష్మణులు, ఆంజనేయ స్వామి.
రావి చెట్టు వేప చెప్పినండి ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తే పెళ్ళవుతుంది పిల్లలు పుట్టిన వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారు ఇది చాలా మంచిదండి ఈ చెట్టు ఈ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ఈ రెండు చెట్ల చుట్టూ చాలా మంచి జరుగుతుందండి ఈ ఒక మంత్రం ఉంటుంది మూలాతో బ్రహ్మ రూపాయ మధ్యాతు విష్ణు రూపేణ అగ్రతా శివరూపాయ వృక్ష రాజాయతే నమో నమః అని మంత్రం జపిస్తూ తిరగాలండి శనివారం పూటలు తిరిగితే ఎక్కువ దాన్ని ముట్టుకుంటే మంచిది శనివారం ఉట్టి రోజులో దాన్ని ముట్టుకోకూడదండి శనివారం ఒక్కరోజు మాత్రమే ముట్టుకోవాలి శని దోషాలు ఉన్నా కూడా పోతాయండి సర్వ దోషాలు పోతాయి దీని చుట్టూ తిరిగితే ఇలా మిగిలిపోయిన ఫొటోస్ ఉంటాయి కదండి ఇంట్లో పెట్టుకోకూడదు అనుకున్న ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్టు చుట్టూ పెట్టేస్తూ ఉంటారండి అంటే పూజ దీంతో పాటు పూజ జరుగుతుందని గుళ్ళో పెడతారు కదా అలా పెట్టేస్తారనమాట ఇది సంతోషమాత టెంపుల్ అండి ప్రతి శుక్రవారం ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఇది సంతోషమాత అమ్మవారు అన్నమాట దర్శించుకోండి మీరందరూ కూడా సోమవారం ఇక్కడ అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయండి పర్వదినం ఏదైనా కూడా అసలు గుడి ఖాళీ ఉండదన్నమాట అంత రద్దీగా ఉంటుంది ప్రతి సోమవారం భక్తులు వచ్చి దీన్ని దర్శించుకుంటూ ఉంటారు ఈ దేవాలయాన్ని నేనైతే గుడి ఖాళీగా ఉన్నప్పుడే వెళ్ళి వీడియో తీయడానికి వీలుగా ఉంటుందని ఖాళీగా ఉన్నప్పుడే వెళ్ళానండి ఇక్కడ నందితో స్టార్ట్ గుడి ఎదురుగా తులసి మొక్క నంది ఇవన్నీ ప్రతి చోట ఉంటాయి కదండి ఇలా నేను నందిని దర్శించుకుని శివాలయంకి లోపలికి వెళ్తున్నాను శివలింగం లోపల ఉన్న ఉమా అగస్తేశ్వర స్వామిని చూసేద్దాం రండి ముందుగా వినాయకుడిని దర్శించుకుని లోపలికి వెళ్ళాలండి అయితే శివలింగంలో మూడు భాగాలు ఉంటాయి బ్రహ్మ భాగము భూమిలో విష్ణు భాగము పీఠములో శివ భాగము మనకు కనిపించే పూజా భాగములో అయితే శివలింగంలో కూడా చాలా రకాలు ఉంటాయి స్వయంభు లింగములు అంటే స్వయముగా వాటంతటవే వెలిసినవి దైవిక లింగములు అంటే దేవతలు ప్రతిష్ఠించినవి ఋష్య లింగములు అంటే ఋషులు ప్రతిష్ఠించినవి మానుష లింగములు అంటే ఇవి మానవుల చేత నిర్మించినవి ప్రతిష్ఠించినవి వానలింగములు అంటే నర్మదా నది తీరంలో దొరికే రాళ్ళు తెలుసుకున్నారు కదండి లింగావిర్భావం ఎలా జరిగిందో దర్శించుకోండి ఇప్పుడు మా ఉమా అగస్తేశ్వర స్వామిని
Thank you.